Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎం ట్యాంపరింగ్ నిజమే. ఇలా అంగీకరించిన ఈసీ ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమేనా? ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి దీనిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? జరుగుతున్న పరిణామాలు, ఏపీ ఎన్నికల సంఘం వ్యవహార శైలి చూస్తుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఇప్పటి వరకు బయటకొస్తున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల గోల్మాల్ అంటూ గోల చేయడం మామూలే కాబట్టి వైసీపీ చేసిన ఆరోపణలను పెద్దగా ఎవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ జాతీయ స్థాయిలో ఏజెన్సీలు చెబుతూ వస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఎలాంటి కట్టుకథలు చెప్పడం లేదు, కేవలం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్న లెక్కలనే చెబుతున్నాయి. ఏమిటో లెక్కలు అంటే, ఎలక్షన్ కమిషన్ పోలైన ఓట్లకు ఆ తర్వాత కౌంటింగ్ రోజు కౌంట్ చేసిన ఓట్లకు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం 45 లక్షల ఓట్లు ఉంది అనేది తాజాగా బయటపడిన సంచలన నిజం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొందరు ఆ వీవీప్యాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఏం జరిగిందన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొందరు ఆ వీవీప్యాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో ఏం జరిగిందన్న దానిపై అనుమానాలు ఉన్నాయి, కాబట్టి మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించండి అంటూ ఎలక్షన్ కమిషన్ ను అభ్యర్థించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఇలా ఎన్నికల కమిషన్ ను అభ్యర్థించే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసి 1, 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిర్ణీత గడువులోపు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ నిర్వహించాలి అంటే నిర్ణీత ఫీజును కూడా సదరు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు భరించిన, రీకౌంటింగ్ కు అభ్యర్థించిన అభ్యర్థుల్లో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఒంగోలులో రీకౌంటింగ్ నిర్వహిస్తారు అని భావిస్తే అక్కడ మ్యాక్ పోలింగ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. రీకౌంటింగ్ కు మ్యాక్ పోలింగ్ కు తేడా ఏమిటి అంటే, సదరు అభ్యర్థి కోరుకున్న దాని ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 5% ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఎలా లెక్కించాలి అంటే, ఈవీఎం ఓట్లను లెక్కించడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న వీవీప్యాట్ల నంబర్లను కూడా లెక్కించాలి. వీవీప్యాట్లలో ఉండే పేపర్ స్లిప్పుల్లో ఉండే గుర్తుల ప్రకారం దానికి సంబంధించిన ఈవీఎంలో కూడా సేమ్ ఓట్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. దీన్ని బట్టే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది బయటపడుతుంది. దీనిని రీకౌంటింగ్ గా పరిగణిస్తారు. పోలైన ఓట్లలో 5% ఓట్లను ఇలా లెక్కించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చెబుతోంది ఏమిటి అంటే, మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అంటోంది. మాక్ పోలింగ్ ఎలా జరుగుతుందంటే, ఈవీఎంను తీసుకొచ్చి అక్కడ పెడతారు. దానిలో నొక్కిన గుర్తుకే ఓటు పడుతుందా లేదా అనేది పరిగణనలోకి తీసుకుంటారు. నిజానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మ్యాక్ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల బూత్లోనూ పోలింగ్ జరగడానికి ముందు పార్టీల ఏజెంట్ సమక్షంలో మ్యాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతే పోలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ఆయా పార్టీలకు చెందిన ఏజెంట్లను మీరు ఓట్లు వేయండి, అవి పోల్ అయ్యాయో లేదో చూడండి, ఇదిగో మీరు వేసిన ఓటు అని ఏజెంట్లకు చూపించిన తర్వాతే ఎన్నికల అధికారులు పోలింగ్ మొదలు పెడతారు. సో ఇప్పుడు మ్యాక్ పోలింగ్ తో కొత్తగా తేలేది ఏమీ ఉండదు. అభ్యర్థుల ఫిర్యాదుకు చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ మమ అని సరిపెట్టడం తప్ప. ఇక తేలాల్సిన అంశం, వీవీప్యాట్లు పెట్టిన ఉద్దేశం ఏమిటి అంటే, ఈవీఎంలపైన అనుమానం వస్తే ఈ మిషన్ల వల్ల ఏమైనా నష్టం జరిగిందని భావిస్తే వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పును లెక్క పెట్టవచ్చు. మీరు ఫలానా పార్టీ గుర్తుకు ఓటు వేశారు, ఆ స్లిప్ వీవీప్యాట్లలో పడుతుంది. ఈవీఎంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, వీవీప్యాట్లో ఏ పార్టీకి ఎన్ని స్లిప్పులు పడ్డాయి అన్నది సరిపోతే అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగాయన్న అనుమానం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కు సంబంధించి అభ్యర్థన చేస్తే దానికి సంబంధించిన ఫీజు చెల్లించడానికి వారు ముందుకు వస్తే వారు కోరిన ప్రకారం ఈవీఎంలలోనూ వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ కు బదులు మ్యాక్ పోలింగ్ ప్రస్తావన మాత్రమే తీసుకురావడమే కాకుండా ఎవరైతే రీకౌంటింగ్ కు సంబంధించో, మరీ ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులున్నారో వారికి ఎన్నికల అధికారులు నేరుగా ఫోన్ చేసి ఆ ఫిర్యాదుల వల్ల ఏమీ తేలదు, అభ్యర్థులను వెనక్కి తీసుకోండి, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఇది అత్యంత కీలకమైన అంశంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తనకున్న హక్కు ప్రకారం
ఆయనకు ఉన్న అనుమానం ప్రకారం డబ్బు చెల్లించి రీకౌంటింగ్ పెట్టండి అంటే ఎన్నికల కమిషన్ అధికారులకు దీనిలో అభ్యంతరం ఎందుకు ఉండాలి? వారు సదరు అభ్యర్థులకు నచ్చజెప్పి అభ్యర్థులను వెనక్కి తీసుకోమని చెప్పాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది? ఇలాంటి పరిస్థితికి ఎన్నికల కమిషన్ అధికారులు వెళ్లారు కాబట్టి, రీకౌంటింగ్ కు వారు సంశయిస్తున్నారు కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారుల తీరుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఫోన్ చేసి నచ్చజెప్పాలని చేసిన ప్రయత్నాలే ఈ అనుమానాలు మరింత బలపడడానికి కారణమవుతున్నాయి. ఫోన్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ మ్యాక్ పోలింగ్ కు నిర్ణయం తీసుకుని కౌంటింగ్ కాకుండా రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రస్తావన తీసుకురావడం, ఈ ప్రస్తావన సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ భారతదేశంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చేసిన కామెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ గా ఉన్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి సంస్థలు ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాలోని వేరియంట్స్ ను బయటికి చెప్పడం కావచ్చు, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ లాంటి వాళ్లు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా అవకతవకలు జరిగాయి, 89 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నంబర్ తేడా ఉంది, ఈ 89 నియోజకవర్గాల్లో ఫలితాల్లో తేడా జరిగాయని మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాంపరింగ్ పై అనుమానాలు బలపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ అనుమానాలు మరింత బలపడేలా చేయడం ఆంధ్రప్రదేశ్ తో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా, నేరుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ అధికారులు ఫోన్ చేసి అభ్యంతరాలకు సంబంధించిన అభ్యర్థులను వెనక్కి తీసుకోమని చెప్పడం, రీకౌంటింగ్ జరపాల్సిన చోట మాక్ పోలింగ్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్తో ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలను తొలగించేవి కాకుండా అనుమానాలను మరింత పెంచేవిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలోనే చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎప్పుడూ కూడా కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 నెలల తర్వాత కూడా ఏదో జరిగిందన్న అనుమానాలను బుర్రాలో పెట్టుకుని లేరు. ఓడిపోయిన పార్టీలు సహజంగానే ఏవో ఒక ఆరోపణలు చేస్తాయని లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఎన్నికల్లో ఏదో మతలు జరిగిందన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ పరిస్థితి రావడానికి మాత్రం నిస్సందేహంగా ఎన్నికల కమిషనే కారణం. నిజానికి ఎన్నికల కమిషన్ కు ఇదొక మంచి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పుకోవడానికి ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ లో ఏ ఈవీఎం లెక్క పెట్టమంటారు, ఈవీఎంలలో వచ్చిన ఓట్లకు వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లకు తేడా ఎక్కడా లేదు, ఈ విషయాన్ని నిరూపించగలమని ఎలక్షన్ కమిషన్ నిజానికి సవాల్ చేసి ఉండాల్సింది. ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి సవాల్ చేసి మరీ ఆ విషయాన్ని నిరూపిస్తే బాగుండేది. తమ నిష్పక్షపాతాన్ని నిరూపించడానికి ఇది అవకాశం కూడా. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కచోట ఇలా చేయగలిగితే దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల నోళ్లు శాశ్వతంగా మూతపడతాయి. అలా కాకుండా అభ్యర్థులు కోరుకున్న దాని ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగకుండా ఎలక్షన్ కమిషన్ అధికారులు దాచేస్తున్నారంటే ఈ అనుమానాలకు మరింత ఆద్యం పోసినట్లు అవుతుంది. సో ప్రజలు ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికలను నమ్మలేని పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ కారణం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి అభ్యర్థుల హక్కుల్ని కాపాడడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.